పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యోగమంజరి కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిషాలయ సమ్మిశ్ర జ్యోతిర్వైద్య విభూషణ జ్యోతిర్విదో మహర్షిభ్యో జ్యోత్యేవ పరికల్పతే. మూర్తిత్రయ స్వరూపాయ మార్తాండాయ నమో నమః. జ్యోతిషం వైద్యం అనే శీర్షిక కింద కృతికా నక్షత్రం గురించి, కృతికా నక్షత్రంతో సంబంధం ఉన్నటువంటి గ్రహాలు వాటి గురించి వివరాలన్నీ చెప్తూ, కృతికా నక్షత్రం యొక్క జన్మ వృక్షము అంటే కృతికా నక్షత్రానికి కేటాయించబడినటువంటి వృక్షము ఔదుంబర వృక్షము. ఈ ఔదుంబరం అనేది మన వాడుక భాషలో మేడి చెట్టు అంటాం. ఈ మేడి చెట్టుని దీంట్లో ఒక మూడు విషయాలు మీకు తెలియజేస్తున్నానండి. మేడి మూడు భాగాలుగా ఉందండి, మూడు రకాలుగా మనకు కనిపిస్తున్నది. అంటే అందులో రెండు రకాలు ప్రత్యేకం. నాటు మేడి, ఈ నాటు మేడి అనేది సర్వసాధారణంగా అడవులలో, మరి సామాన్యంగా గ్రామాలలో, ఇంటి పరిసరాలలో ఒక్కొక్కసారి ఇంటి గోడల మీద కూడా మెలుస్తూ ఉంటుందండి. దీనికి చిన్నని కాయ ఒకటి తగులుతుంది, ఆ యొక్క కాయ కింద రాలిపోతుంది చాలా మటుకు, అది మనం తొక్కేస్తుంటాం. వాస్తవంగా ఇది నాటు మేడి, కంట్రీ మేడి అంటారు. సీమ మేడి అని ఇంకోటి ఉందండి, అది కూడా సేమ్ ఔషధ గుణం ఒకటే, కానీ దాని ఆకులు వేరు. అది అంజూరా చెట్టు అంటారు, అంజూరా, అంజీరా అంజూరా అంటారు, అంజీరా అంటారు. ఇంకా వేరే ప్రాంతాలలో దీన్ని అత్తిలి, అత్తి చెట్టు అని కూడా దీనికి పిలవడం జరుగుతుంది. అంటే దీనికి మేడి పండుగ అని, అంజూర పండుగ అని, అత్తి పండుగ అని మూడు ఒకటే అని చెప్తారు. అంటే ఎంతకైనా సీమ మేడికి మామూలు మేడికి ఉన్నటువంటి విషయాలు కూడా మనకు తెలియాలి. మరి ఇది ఫైకస్ అనే ఆ జాతికి సంబంధించిన దాంట్లో వస్తుందండి. ఇది బొటానికల్గా దీన్ని కంట్రీ ఫిక్ ట్రీ అంటారు. ఏది, ఈ యొక్క మేడి చెట్టుని. మేడి పండు చూడు మేలమయ్యుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు అనే పద్యం చిన్నతనంలో ప్రతివారికి తెలిసినటువంటి పద్యమే ఇది. ఎందుకో అది పండు విప్పగానే అందులో నుంచి ఎగిరిపోతుంటాయండి కొన్ని క్రిములు. పురుగులు అంటే ఏదో లుకలుకలాడే పురుగులు కాదు, ఇది గమనించాలి. లుకలుకలాడే పురుగులు అయితే అసలు అది నిషిద్ధం, నిషిద్ధమే ఆ పండు తినడం అనేది. కానీ ఇందులో రెక్కలతో కూడినటువంటి పురుగులు ఉండి అవి లేచిపోతాయి. మనం ఇట్లా తీయగానే ఎక్కడి నుంచి వస్తాయో అవి అందులో గమ్మత్తుగా ఉంటాయి. అది సృష్టి రహస్యం అనుకోవచ్చు. అందుకే వేమన గారు మేడి పండు చూడు మేలిమయ్యుండు చూస్తే చాలా చూడముచ్చడిగా ఉంటుంది, బంగారులా, చాలా నాణ్యతమైనటువంటి పండులాగా అనిపిస్తుంది, కానీ పొట్ట విప్పి చూడు పురుగులు ఉండి. అందుకేనేమో మరి మేడి పండు అంటే భయపడి ఎవరు దాని జోలికి పోరు, కానీ అది పద్ధతి కాదు. మేడి పండును మరి సీమ పండు అంజూరులో అలాంటివి ఏమి రాదు, ఒక మేడి పండులోనే వస్తుంది ఇది. దీని ఔదుంబర వృక్షం అంటారు, క్షీర వృక్షం అంటారు, హేమ దుగ్ధ అంటారు, హిందీలో గూలర్ అంటారు, మేడి పండును గూలర్ అంటారు, అంజూరను అంజూరని అంటారు. ఇది అత్తి చెట్టు అని కూడా అంటారు దీన్ని, ఈ విధంగా మనం ఆలోచిస్తే. అయితే ఈ మేడి చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఔషధ గుణాల్లో దీని యొక్క చక్కెర రసాన్ని లేదా కషాయం, చక్కెర రసం అంటే పచ్చిగా ఆ చెక్కను దంచి తీసేసినటువంటి రసం, లేదా నీటిలో మరిగించినటువంటి, ఆ చెక్కలు నీటిలో మరిగిస్తే అది కషాయం అవుతుంది, లేదా ఆ చెక్కను వెండించి పొడిగట్టినట్టయితే చూర్ణం అవుతుంది. ఇది సామాన్యంగా కొద్ది వగరు గుణముతో ఉన్నటువంటి ఇది. ఇది సామాన్యంగా వ్రణాలను శోధిస్తుంది. కడుపులో, దేహం లోపభాగంలో ఏవైనా పుండ్లు ఉంటే ఆ పుండ్లను, గాయాలను మాంచి పారేస్తుంది. బహిర్గతంగా చర్మం మీద ఉన్నటువంటి వ్యాధులలో పుండ్లు ఏర్పడినా కూడా వాటిని కూడా దూరం చేస్తుంది. ఈ విధంగా ఇంకొకటి, ఈ యొక్క చెట్టు యొక్క ప్రత్యేకత స్త్రీలకు సంబంధించినటువంటి యోని సంబంధమైనటువంటి అన్ని రోగాలకు
కూడా ఈ యొక్క చెట్టు యొక్క ఔషధము ఈ యొక్క చెట్టు చాలా ఉపయోగపడుతున్నది. ఇది సర్పి అనే రోగము, ఉబ్బు అనే రోగము, అతిసారము, ప్రమేహము, విదాహము, తాపము, రక్తపైత్యము వీనన్నింటిని కూడా అణిచివేసేటువంటి లక్షణాలు ఈ యొక్క చుక్క కషాయానికి కానీ దాని యొక్క చూర్ణానికి కానీ రసానికి కానీ ఉందన్నమాట. అసలు ఇది చాలా చలవ చేసే పండు అండి. ఇది నేను కేవలం ఇప్పుడు చెప్తున్నది మేడి పండు గురించి, అంజూర తర్వాత చెప్తాను. మేడి పండు, ఇది మేడి పండు సర్వసాధారణంగా అందుబాటులో ఉండేటువంటి యొక్క పండు ఆ చెట్టు. మూత్రములో రక్తం పడేటువంటి మూత్రాన్ని కూడా, ఆ రక్తము మూత్రములో వచ్చేటువంటి రక్తాన్ని కూడా ఇది ఆపివేస్తుంది. స్త్రీలకు కూడా నెల ఋతుసరిలో ఉండేటువంటి బాధలను, అతి రక్తస్రావాన్ని కూడా ఈ యొక్క చెట్టు ఔషధి వల్ల మనకు నయమవుతుంది. మరి కుసుమ రోగాలు, స్త్రీలకు సంబంధించిన కుసుమ రోగాలను కూడా దీనివల్ల నయమవుతుంది. దీని యొక్క కషాయము తాగినట్టయితే అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది, విరేచనాలు కూడా అతిగా ఉండేటువంటి విరేచనాలు కూడా తగ్గుతాయి. ఈ యొక్క చెక్క యొక్క చూర్ణము నూనెలో కలిపి పూసినట్టయితే శరీరం మీద ఏర్పడినటువంటి వ్రణాలన్నీ కూడా మాయమైపోతాయి. ఇంకొకటి కూడా ఏంటంటే అండి, దీని యొక్క లేత ఆకులు, అంటే మేడి చెట్టు యొక్క చిగురు లాంటి చిగుళ్లను వెండపెట్టి దంచి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని తేనెలో కలుపుకొని తిన్నట్టయితే పైత్య రోగాలన్నీ కూడా అణిగిపోతాయండి. ఆ యొక్క వ్యాధులు, వాటికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా అయిపోతాయి. ఇంకొకటి అండి, ఒక ప్రత్యేకమైన విషయం ఉందండి ఈ మేడి చెట్టు. నేను ఎందుకు అది ప్రత్యేకంగా చెప్తున్నాను మళ్ళీ ఒకసారి అంటే, ఎక్కడైనా మనకు అందుబాటులో ఉన్నటువంటి, ఇది సామాన్యంగా గ్రామాలలో నివసించే వాళ్ళకి కానీ గ్రామ పరిసరాలతో సంబంధం ఉన్న వాళ్ళకి ఇది ప్రత్యేకము. ఇంకెవరైనా వసతులు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఎక్కడైనా మహావృక్షమైనటువంటి మేడి చెట్టు దొరికితే ఆ మేడి చెట్టు సమీపంలో ఆ చెట్టు వేర్లన్నీ కూడా ఇట్లా చొచ్చుకొని ఉంటాయండి, తెలుస్తాయి మనకు ఈ చెట్టు వేర్లు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి. ఆ చెట్టుకు సమీపంలో ఆ వేరుకు సంబంధించి దాదాపు ఒక 2-3 ఫీట్ల వరకు ఒక గుంతలాగా తోడి ఆ యొక్క గుంతలో ఆ వేరు కనబడాలి, ఆ వేరు ఉండాలి. ఆ వేరుతో ఎక్కడైతే మేడి చెట్టు వేరు ఉందో ఆ వేరు కింద కొద్దిగా గుంతలాగా తోడి ఆ వేరుకు ఒక కాటు, ఒక చాకుతో కానీ దీంతో కానీ ఒక కాటు, అంటే ఒక ఘాటు అంటారు దాన్ని, ఒక ఘాటు పడేసి దాని కింద ఆ ఘాటుకు కింద ఒక కొత్తని మట్టితో సంబంధించినటువంటి ఒక పాత్ర, మట్టి పాత్ర లేదా రాగి పాత్ర కూడా పెట్టవచ్చు. మట్టి పాత్ర కానీ రాగి పాత్ర కానీ, మట్టి పాత్ర శ్రేష్టమైంది, రాగి పాత్ర కూడా శ్రేష్టమైంది. ఈ రా పెట్టినట్టయితే అది ఒక 24 గంటల సమయంలో ఆ వేరు ఘాటు నుంచి కొన్ని ద్రవంగా అందులో ద్రవ రూపకంగా బొట్టు బొట్టుగా అందులో పడుతుందండి. అలా పడ్డటువంటి, ఈరోజు మనం ఉదయం పెట్టామనుకోండి, మరుసటి రోజు ఉదయం అది ఎంతనన్నా రాని, ఆ వచ్చిన దాన్ని అది ఎవరైతే స్వీకరిస్తారో దాన్ని పొద్దున్నే పరిగడుపున తాగుతారో, ఇది మోటుగా చెప్పాలంటే మేడి కళ్ళు అంటారు. అంటే తాడి చెట్లకు తీసే కళ్ళు కూడా ఇదే విధానం, కానీ వారిలో ఎన్నెన్నో కలుస్తాయి కాబట్టి అది వేరు విషయము. ఇది మనం ప్రత్యక్షంగా ఒక వైద్య ధోరణితో మనం తీస్తున్నాం కాబట్టి, ఎవరైతే ఆ విధంగా తీసినటువంటి ఆ ద్రవాన్ని తక్కువ 15 రోజులు కానీ 20 రోజులు కానీ లేదా 30 రోజులు కానీ ఖచ్చితంగా సేవించాలి. సేవించినట్టయితే దానివల్ల ఆ యొక్క ద్రవం వల్ల, ఆ మేడి చెట్టుతో వచ్చినటువంటి ద్రవం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతున్నది, బలము కలుగుతున్నది, అత్యంత వీర్య పుష్టి కలుగుతున్నది. అర్భకులైనటువంటి వాళ్ళు, నపుంసత్వంతో బాధపడేటువంటి వాళ్ళు ఈ యొక్క విధానాన్ని అలవరుచుకున్నట్టయితే చాలా మేలైన సుగుణాలు ఉన్నాయి ఇందులో.
అదే కాకుండా కూడా అతిమూత్రము వ్యాధిని కూడా నయం చేస్తుంది, వీర్య నష్టం కాకుండా కూడా చూస్తుంది. మరి 100 ఏళ్ళు జీవిస్తాడు అనే గ్యారంటీ ఇచ్చినట్టుగా ఉందండి వైద్యశాస్త్రంలో దీని యొక్క గుణం. ఈ విధంగా తాగినవాడు 100 ఏళ్ళు బతుకుతాడు ఖచ్చితంగా అన్నట్టుగా ఉంది. అంటే ఆ యొక్క చెట్టు మహత్యం చూడండి, ఎన్ని అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని నేను అంటాను. మేడిపండు తిన్నా ఏది చేసినా కూడా ఈ విధంగా కూడా చేసినట్టయితే దీనికి ఏమంటారంటే, అంటే ఈ రకమైనటువంటి చికిత్సనే కల్పం అంటారు. కాయకల్ప చికిత్స, కాయం అంటే శరీరం అండి, కల్పం అంటారు ఈ విధమైన చికిత్సా విధానాన్ని కల్పం అంటారు. ఎవరైనా ఓపిక ఉన్నవాళ్ళు ఆ మేడి చెట్టు యొక్క రసాన్ని, ఈవేరు నుంచి తీసిన రసాన్ని 1 నెల రోజుల పాటు త్రాగినట్టయితే రోగ నిరోధక శక్తి పెరిగి పుంసత్వం డెవలప్ అయ్యి సంతానానికి సంబంధించినటువంటి లక్షణాలు కూడా పెరిగి అత్యంత వీర్యపుష్టి కూడా కలుగుతాయి. అదే కాకుండా స్త్రీల విషయంలో కానీ పురుషుల విషయంలో కానీ రోగ నిరోధక శక్తి చేత అనేక వ్యాధులకు దూరం చేసుకునేటువంటి, రాకుండా దూరం చేసుకునేటువంటి కాయకల్ప చికిత్స చాలా అత్యంతమైనటువంటి కాయకల్ప చికిత్స. మరి సంపూర్ణమైనటువంటి ఆయు ప్రమాణంతో సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించడానికి ఆ చెట్టు మనకంతా ఉపయోగపడుతున్నది. ఇంకొకటి, దీని యొక్క మాను లేదా కొమ్మ పాలు, అంటే మాను ఘాటు పెట్టినా పాలు వస్తాయి, కొమ్మని విరిచినా పాలు వస్తాయి. ఆ పాలును ఏం చేయాలండి అండి, టాన్సిల్స్ ఎక్కడైతే గదవ కింద టాన్సిల్స్ ఉంటాయో ఆ టాన్సిల్స్ కానీ ఇంకే రకమైనటువంటి బిళ్ళలు కాను, గవద బిళ్ళలు, ఇంకేదైనటువంటి కంతులు అంటే పులిపిర్లు అంటారు అలాంటి కంతులు అక్కడ ఏర్పడేటప్పుడు ఆ పాలు రాసి దాని మీద ఒక పత్తి లాంటిది ఎట్టు పెట్టి అట్లా కొన్ని రోజులు చేసినట్టయితే ఆ లక్షణాలన్నీ కూడా దూరం అయిపోయి ఆ వ్యాధుల నుంచి కూడా అవన్నీ రాలిపోతాయి అనుకోండి. కంతులు అయితే రాలిపోతాయి, గౌడవిలు కరిగిపోతాయి. ఇంకొకటి, దీని యొక్క ఆకులు విస్తరిభోజనం అన్నారు కానీ ఆ ఓపిక మనకు ఉండదు, మనం చేయలేము. ఆకు అంటే దీని ఆకులతో విస్తరి కట్టి ఆ విస్తరిలో భోజనం చేసినా కూడా కొన్ని రోగాలు నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మేడి పండ్లు సామాన్యంగా వగరుగా తీయగా ఉంటాయండి. ఇది రక్త వృద్ధి, వీర్య వృద్ధి, వీర్య స్తంభన, శీఘ్ర స్కరణాల నుంచి కూడా ఇది దూరం చేస్తుంది. కాబట్టి అంటే తరచుగా ఇది మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎప్పుడు కనబడితే అప్పుడు తినాలి. ఇది అయినంతవరకు పరిగడుపున 2-3 మేడి పండ్లు ఖచ్చితంగా తినగలిగితే వాడికి ఎన్నో వ్యాధుల నుంచి దూరం అయిపోయి మరి ఈ లక్షణాలన్నీ అవుతాయి. తర్వాత రక్త పైత్యము తగ్గుతుంది, పైత్యము తగ్గుతుంది, క్షయరోగాలను దూరం చేస్తున్నది, అతిసారాన్ని కూడా దూరం చేస్తున్నది. మరి వీటన్నిటిని కూడా జయించి కళ్ళకు సామాన్యంగా అంటే కంటి చూపులకు కానీ, కళ్ళలో ఉన్న ఎరుపుదనం కానీ, కళ్ళలో ఉన్నటువంటి మంటలకు కానీ, ఇవన్నీ కూడా ఈ పండు వల్ల, ఈ మేడి పండు వల్ల, ఇది ఎంత ఈ మేడి పండు మనం తిన్నట్టయితే ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. కొద్దిగా ఇది దీనిలో ఒక్క చెడు గుణం ఏంటంటే శ్లేష్మం పుట్టిస్తుంది, కొద్దిగా శ్లేష్మం అతిగా చేస్తుంది. అందుకే దీన్ని అతిగా తినకూడదండి, తినాలి, దానికి లిమిట్ ఉంది. రోజుకో 2-4 భోజనానికి పూర్వం కానీ, భోజనానంతరం కానీ, లేదా పరిగడుపున కానీ. ఇది రాత్రిపూట తినవలసిన అవసరం అంతగా లేదు. తర్వాత వీటిని రకరకాలుగా మరి వైద్యులు, మరి ఘన వైద్యులు కానీ, ఆయుర్వేద వైద్యులు కానీ ఇంకా నాకన్నా విషయాలు ఎక్కువగా చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళ సహకారం చేత, వాళ్ళ సలహా ప్రకారంగా మనం నడుచుకున్నట్టయితే ఆ పండుని ఏ విధంగా ఉపయోగించుకోవాలనో నాకన్నా ఎక్కువగా వాళ్ళు బాగా చెప్పగలుగుతారు. వాళ్ళ ద్వారా కూడా మనం తెలుసుకొని మనం ఈ యొక్క ప్రయోగాలు చేయాలి. తర్వాత దీనికి విరుగుళ్ళు, ఒకవేళ మేడి పండు నిజంగానే అనుకోకుండా ఎక్కువగానే తిన్నామనుకోండి, దానివల్ల ఏం చెడుపు జరుగుతుంది అంటే ఏమి లేదండి. ఒకటి చిగుళ్ళు, పంటి నొప్పులు, పంటి చిగుళ్ళు వస్తాయి. దీనికి ఉన్నది ఒకటే గుణం. అందుకుగానే దీనికి ఏమన్నారంటే పుదీన కానీ జీలకర్ర కానీ వాడాలి దీనికి తోడుగా అప్పుడప్పుడు. అతిగా తింటే పంటి నొప్పులు వస్తాయి లేదా చిగుళ్ళు వస్తాయి, అదొకటే దీనివల్ల దుర్గుణం. ఇంకొకటి అండి, అది మనం సామాన్యంగా ఇది మనకు అందుబాటులో లేదు కానీ ఇతర దేశాలలో మీరు మొరాకో, ఈజిప్టు, ఇరాన్, మరి చాలా మటుకు ముస్లిం దేశాలలో ఈ మేడి చెట్టు కానీ అంజూరన్ కానీ బాగా వాళ్ళు ఉపయోగిస్తారండి. వాళ్ళ ఇంట్లలో ప్రతి ఇంట్లో ఓ చెట్టు ఉంటుంది తప్పకుండా. అంటే ఇక్కడ నేను కూడా తెలుసుకున్నది ఏంటంటే ఈ మేడి కాయ పూర్తిగా అంటే పిందెగా
ఉన్నప్పుడే కొద్ది కొద్ది ఒక మోస్తరుగా ఉన్నప్పుడు మేడికాయతో కూడా కూరలు చేసుకొని తింటారండి. అంటే మనం రోజు తినే ఆహారంలో మేడికాయ కూర అది మనకు అలవాటు తప్పిపోయింది. వెనకడికి ఎవరైనా చేయొచ్చు. ఈ మధ్యనే ఒకరు నాకు ఈ విషయం చెప్పి వండి పెట్టారు. చూస్తే నాకు రుచిగా ఉంది, తిన్నాక చెప్పారు. ఇది వాళ్ళు ఇక్కడ ప్రాంతం వాళ్ళు గారు, నార్త్ ఇండియన్స్. ఆ నార్త్ ఇండియన్స్ ఇంట్లో భోజనం చేసినప్పుడు ఈ మేడికాయ కూరతో కూర చేశారు. ఇది ఏంటమ్మా చాలా రుచిగా ఉంది అంటే ఇది ఫలానా అని చెప్పారు. ఓహో తిన్నాం కదా అయిపోయింది అన్న. ఏంటి అంటే ఆ మేడికాయ కూర కొద్దిగా లేతకాయతో చేయాలి. అది ఇది మూల వ్యాధిని దూరం చేస్తుంది, పైత్యాన్ని దూరం చేస్తుంది, అయినంతవరకు సర్దివాతాన్ని దూరం చేస్తుంది, అతిసారాన్ని దూరం చేస్తుంది, దాహాన్ని దూరం చేస్తుంది, ప్రదరోగాన్ని ప్రమేహాన్ని వీటన్నిటిని కూడా పడగొడుతుంది. ఇవన్నీ కూడా పాతకాలపు వ్యాధి లక్షణాలు. ఇప్పుడు ఇవి కొత్త రూపంలో కనబడుతున్నాయి, మనకు పేర్లు కొత్తగా వచ్చాయి అంతే ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే దీనికి విరుగుడు కొద్దిగా శొంఠి చూర్ణము. ఈ కూరగాయ తిన్నవాళ్ళు, ఈ మేడికాయతో చేసినటువంటి వంటకాలు తిన్నవాళ్ళకి కొద్దిగా శొంఠి చూర్ణం వేసుకుంటే దానికి విరుగుడు పోతుంది. అది ఇది లక్షణం అండి, మేడికాయ మేడిపండు. అయితే మనం ఇది నాటు మేడి, కంట్రీ ఫిగ్, కంట్రీ మ్యాన్. మరి ఇది సీమ మేడి అంటే అంజూరా. ఈ అంజూరా కూడా మనకు డ్రై ఫ్రూట్ మామూలుగా దొరుకుతాయండి. ఇవి మనం కొనుక్కుంటే చాలా కాస్ట్లీగా, ఇప్పుడు చాలా కాస్ట్లీ అండి. ఒక పండు 5 రూపాయలు అయింది ఇప్పుడు. అది కూడా హైదరాబాద్లో ఒక అంజూరా పండు 5 రూపాయలకు ఇస్తున్నారు. అయితే ఈ అంజూరా పండు కూడా ఇది కూడా ఫైకస్ దానికి సంబంధించింది. అంటే దీని రిలేటెడ్ ఇద్దరు కూడా సిస్టమ్ కన్సర్న్స్ లాగా ఉంటాయి ఈ రెండు కూడా. అయితే ఈ దీని పేరు మంజులా అంజీరా అని కూడా అంటారు, సీమ మేడి పండు అని కూడా అంటారండి. ఈ అంజూర పండ్లు పొద్దున్నే పడిగడుపున డ్రై ఫ్రూట్ అయినా తినండి, మామూలుగా దొరికినా తినండి, రెండు తినండి ఎక్కువద్దు. రెండు మనం తిన్నట్టయితే ఇది గుండె రోగాలకి, గొంతుకు సంబంధించినటువంటి రోగాలు, అనేకమైనటువంటి ధాతువులకు, తర్వాత లివర్, కిడ్నీ, హార్ట్ వీటన్నిటికి కూడా బలం చేకూరుస్తుంది. మరి ఇవన్నీ మనకు బలంగా ఉండవలసినవి కదా, కాబట్టి ఇవన్నీ కూడా బలం చేకూర్చేటువంటి లక్షణం అంజూర పండులో ఉందండి. కాబట్టి అంజూర పండుని పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఒక ఫ్రూట్ మినిమం తినాలి. అయితే దీనివల్ల వీర్యవృద్ధి, దేహపుష్టి కూడా బాగా ఉంటుంది. పుష్టిగా ఉంటుంది, దేహవృద్ధి కూడా బాగుంటుంది. మరి వీర్యపటుత్వం కూడా, పురుషులకైతే వీర్యపటుత్వం బాగా వస్తుంది అంజూర పండ్లు తినడం వల్ల. కానీ కొంతమంది అదే పనిగా మనం తినము కానీ తక్కువ, సామాన్యంగా ఇది ధనవంతులు తింటారేమో ఈ పళ్ళన్నీ డ్రై ఫ్రూట్స్ అని అంటారు. కానీ ఎవరమైనా అందుబాటులో ఉన్నది ఆ ఫ్రూట్ కాకపోతే మేడి పండు తినొచ్చు. అంజూర పండు కాకపోతే మేడి పండు అనేది తినొచ్చు. మేడి పండులో కూడా ఇంచుమించు ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. ఇంకొకటి అండి, ఎవరికైనా చర్మం మీద తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నవి అనే భయం కలిగినప్పుడు కానీ, చూసినప్పుడు కానీ, ప్రారంభ దశలో తెల్లటి మచ్చలు చర్మం మీద ఏర్పడుతున్నటువంటి వారు అంజూర ఆకులను తెచ్చి పసరు చేసి ఆ పసరును పూసినట్టయితే ఆ తెల్లటి మచ్చలు మటమాయమవుతాయి. కాబట్టి ఆ తెల్లటి మచ్చలు, నల్లటి మచ్చలు, ఏవైనా మచ్చలు ఉన్నప్పుడు మాత్రం అంజూర పసరును మనం వాడుకోవడం మంచిది. దానివల్ల ఈ యొక్క ఉపశమనం కలుగుతున్నది. ఇది ప్రారంభ దశలోనండి, బాగా ముదిరిపోయిన వారి కాదు, ఇది ప్రారంభ దశలో ఉన్నట్టయితే. తర్వాత దీనిని అమితముగా తింటే మాత్రం ఏంటంటే పండ్లకే జబ్బు చేస్తుందని ముందుగా చెప్పాము. ఇది కూడా ఈ అంజూరకు కూడా అదే రోగం ఉంది, మేడికి కూడా అదే రోగం ఉంది. ఎక్కువగా తింటే అంటే రోజు 10 20 ఎప్పుడు పడితే అప్పుడు తిన్నాడు అలవాటు చేసుకుంటే కూడా కొద్దిగా దీనివల్ల కొద్దిగా నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. దీన్ని లిమిట్లో తీసుకోవాలండి. ఇక ఎండిన అంజూర పండు, ఇది అన్ని ఆయుర్వేద షాపులలో దొరుకుతాయి, అన్ని యునాని మెడికల్ షాప్స్లలో దొరుకుతాయి. మనకు డ్రై ఫ్రూట్స్ అని చెప్పి ప్రత్యేకంగా చాలా కాస్ట్లీగా అమ్ముతుంటారు ఆ బాక్సెస్. కానీ పర్టికులర్గా అన్ని కాకుండా కూడా మనం కేవలం అంజూర పండు తీసుకొని వస్తే సరిపోతుందన్నమాట. ఈ ఎండిన అంజూర పండును 40 రోజులు విడవకుండా 40 రోజులు రెండు ఎండిన అంజూర పండ్లతో పెద్ద జీలకర్ర అని కూడా దొరుకుతుందండి. ఆ రెండింటిని కలిపి తిన్నట్టయితే మరి హృదయానికి సంబంధించినవి కానీ, మరి గుండెకు సంబంధించింది కానీ, ఇతర వ్యాధులు ఏది ఉన్నా కూడా అన్నిటికీ బలాన్ని చేకూరుస్తుంది. ముఖ్యంగా ఇది లివర్కు బాగా పనిచేస్తుంది.
తర్వాత కొంతమంది పురుషులకు మూత్రములు యవనవంతులైన పురుషులకు మూత్రంలో ఒక తెల్లటి పదార్థం వెళ్ళిపోతుంది, దాన్ని శుద్ధకట్టు అంటారు. ఒక రకమైనటువంటి తెల్లటి పదార్థం డిశ్చార్జ్ అవుతుంది, ఆ డిశ్చార్జ్ అయ్యి వీళ్ళు బలహీన పడిపోతారు. అలాంటి బలహీన పడినటువంటి వాళ్ళకి ఈ యొక్క పండును రెగ్యులర్గా తినిపించినట్టయితే ఆ యొక్క మూత్రములో వెడలిపోయేటువంటి ఆ తెల్లటి పదార్థం కూడా ఆగిపోయి శరీరం బలపడడానికి ఆస్కారం ఉన్నది. ఇక ఈ అంజూర పండ్లు ఎలా ఎలా తినాలి? సామాన్యంగా అండి అంజూర బాదాం ప్లస్ పిస్తా ఈ మూడు కలిసి ఉంటాయి. అంజూర పండ్లు, బాదాం, పిస్తా, ఆక్రోటు ఇవన్నీ అంటారు. అయితే వీనితో ఈ ఏదైనా ఈ మూడు కలిపి తిన్నట్టయితే నీరసపడ్డ దేహాలకు బలం వస్తుంది. ఎవరైనా రోగంతో కానీ జ్వరంతో కానీ బాగా బలహీనపడ్డ వాళ్ళకి మంచి ఔషధంగా వీటిని అలవాటు చెయ్యాలి. లేదా శరీరంలో ఉన్నటువంటి నీరసం తొలగిపోవడానికి కూడా అంజూర, బాదాం, పిస్తా ఇవన్నీ కొద్ది కొద్దిగా తినవచ్చు. అయితే దీనివల్ల ఏంటంటే చూడండి, ఈ దేహబలంతో పాటు బుద్ధిని హెచ్చిస్తుంది, మెదడుకు మంచి సత్వ కలగజేస్తుంది. మరి విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి, బాగా ఆఫీస్లో వర్క్ చేసి టైర్డ్ అయిపోతున్న వాళ్ళకి, ఏదైనా స్పోర్ట్స్లో పనిచేసి ప్రతి వాళ్ళు ఎవరైనా ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా అలసిపోయినటువంటి వాళ్ళకి ఇవి తినడం అలవాటు చేసుకుంటే మంచిదన్నమాట. ఇది ఆక్రోట్తో అంటే అంజూర ప్లస్ ఆక్రోట్, ఆక్రోట్ అనేది కూడా ఒకటి దొరుకుతుందండి, ఆ రెండు కలిపి తిన్నట్టయితే శరీరంలో ఉన్నటువంటి పాయిజనస్ సంబంధించినటువంటి విషము ఏదైనా సరే అది విషాన్ని హరించేటువంటి గుణం దానికి ఉందండి. అంటే తెలియకుండా మనం తిన్నటువంటి ఆహార పదార్థాల్లో ఏదైనా విష పదార్థాలు కూడా వెళ్ళినట్టయితే వాటిని హరించే శక్తి వీటికి ఉన్నది. ఆక్రోట్తో తినాలి. తర్వాత ఆక్రోట్తో కూడా 40 రోజులు ఎవరైనా తిన్నట్టయితే ఆక్రోట్ ప్లస్ అంజూర రెండు 40 డేస్ రెగ్యులర్గా 40 డేస్ తిన్నట్టయితే నీరసించిపోయినటువంటి దేహం గల వాళ్ళు పుష్టిగా అయిపోయి వీర్యపటుత్వం పెరిగి పుంసత్వం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మానసికంగా కూడా బాధపడ్డ వాళ్ళకు దీంతో బలం కూడా వచ్చేస్తుందండి. అట్లాంటి లక్షణాలన్నీ దీనికి ఉన్నాయి. తర్వాత అది ఆ బలాలు ఎలా ఉన్నానండి, నడుము నొప్పితో బాధపడే వాళ్ళు కూడా దీన్ని రెగ్యులర్గా తినండి. ఎవరైనా నడుము నొప్పితో బాధపడ్డ వాళ్ళు అటు స్త్రీలైనా ఇటు పురుషులైనా అంజూర పండ్ ప్లస్ ఆక్రోట్ ఇది మినిమం 40 డేస్ మధ్యన గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ తినండి, ఏం కాదు. ఆ విధంగా తర్వాత వట్టి అంజూర పండ్లు తినే కూడా పుంసత్వం, ఇక ఆక్రోట్ లేకుండా కూడా అంజూర పండ్లు తిన్న వాళ్ళకు కూడా పురుషులకు దేహపుష్టి కలుగుతున్నది, వీర్యపుష్టి కలుగుతున్నది. ఇక ఇవి పరిగడపున తినవలసిన అంటే మార్నింగ్ లేవగానే కాఫీ టీల కన్నా ముందుగా ఇవి తింటే తిని కొంత గ్యాప్ ఇచ్చి మిగతా మన పనులు చూసుకుంటే చాలా మంచిది. ఇక దీనికి ఏదైనా కూడా అండి అంజూర పండు వల్ల దానికి నెగటివ్ విరుగుడు ఏందంటే ఆక్రోట్ ఒకటి, పెద్ద జీలకర్ర ఒకటి. ఈ విధంగా అంజూర పండు యొక్క విశేషాలు. దీంతోపాటు మరికొన్ని ముఖ్యాంశాలు ఈ అంజూర పండుగ కానీ మేడి పండుగకు సంబంధించిన దాంట్లో కూడా, ఏదైనా టైఫాయిడ్, మలేరియా ఇలాంటి వ్యాధులతో ఎవరికైనా రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు, ప్లేట్లెట్స్తో బాధపడుతున్న వాళ్ళు ఇమీడియట్గా ఈ పండును డైరెక్ట్గా తిన్నట్టయితే ప్లేట్లెట్స్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇది క్యాన్సర్ వ్యాధికి దూరం చేసే లక్షణాలు ఉన్నాయి. ఉబ్బసం వ్యాధి, మూల వ్యాధి ఇత్యాది విషయాలు, మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులన్నిటికీ కూడా ఈ అంజూర పండు చాలా విశేషమైనటువంటి ఉపయోగాలు ఈ అంజూర పండులో ఉన్నాయి. ఈ వాటి వల్ల కలిగే వ్యాధులన్నీ కూడా దూరం చేస్తుంది అంజూర పండు. కాబట్టి రోజుకు ఒక అంజూర పండు ఉదయాన్న పరిగడపున కానీ లేదా భోజనానికి ముందు కానీ భోజనం తర్వాత కానీ తినడం అనేది తినే అలవాటుగా ఉన్నట్టయితే చాలా మంచిది. తర్వాత నిద్ర పట్టకుండా బాధపడే వాళ్ళకు కూడా అంజూర పండు వల్ల, ఈ యొక్క మేడి పండు వల్ల నిద్ర బాగా కలుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క పండ్లలో మెగ్నీషియం, మ్యాంగనీస్ అనేది బాగా ఉంది. ఈ ప్లేట్లెట్స్ పడిపోయిన వాళ్ళకు కూడా అది బాగా అభివృద్ధి చెందేటటువంటి ఔషధ గుణాలు కూడా దీనిలో ఉన్నాయి. ఇంకెవరైనా అధిక బరువుతో కానీ ఒబిసిటీతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా అధిక బరువు తగ్గడానికి కూడా ఈ అంజూర పండ్లు ఉపయోగించుకోవచ్చు. మరి శరీరంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని కూడా ఇది దూరం చేయడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఉపయోగాలు అలా ఉన్నాయి. తర్వాత అంజూర పండు ఎప్పుడు కూడా ఎండివి కొంత అంటే ఎండిన డ్రై ఫ్రూట్స్ కొంత చాలా ఆరోగ్యకరమైనటువంటిగా చెప్తారు.
దీంట్లో కొవ్వు, పిండి పదార్థాలు, సోడియం వంటివి కొద్దిగా తక్కువ ఉంటాయి. ఖనిజాల్లో విటమిన్లు కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఖనిజాలు ఉన్నాయి, పీచు పదార్థం ఉంది, విటమిన్లు కూడా సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి పాలు తాగడం ఇష్టం లేనివారు, పాల ఉత్పత్తులు అంటేనే అసహించుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అవి ఆ పదార్థాలు తిననప్పుడు ఈ పదార్థం తిన్నట్టయితే వాటికి సంబంధించినంత డిఫిషియన్స్ అంతా కూడా కవర్ అయిపోతుందండి. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ప్రతినిత్యం కూడా ఈ అంజూర పండును అనేది వాడడం అనేది ఉపయోగించుకునేది తెలుసుకోవాలి. కడుపులో మంటలు కానీ, అజీర్తి కానీ, పేగుపూత కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ దూరం అయిపోతుంది. ముఖ్యంగానండి ఇందులో పొటాషియం ఉన్నది కాబట్టి గుండెకు సంబంధించినటువంటి సర్వ వ్యాధులు సమస్యలన్నిటిని కూడా దూరం చేసేటువంటి లక్షణము ఈ అంజూర పండుకు ప్రత్యేకంగా ఉన్నది. ఇది ఒకవైపు పూజనీయమైనటువంటి వృక్షము, మరొక వైపు ఔషధయుక్తమైనటువంటి చెట్టు కాబట్టి ఇది ఎవరైనా కూడా ఈ యొక్క చెట్టును పూజించడంలో కానీ ఈ చెట్టు యొక్క ఫలాలు ఉపయోగించడం కానీ వెనుకాడకుండా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా రోగ నిరోధక శక్తి పెరిగి మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారని తెలియజేస్తున్నాను. యోగమంజరి కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించి ఆలకించిన ప్రేక్షకులందరికీ కూడా శుభములు కలుగుగాక. శుభం.